మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు సౌలభ్యంగా ఈసారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఏర్పాటు చేయడం వల్ల భక్తులు సమయ అనుకూలంగా స్వామివారిని దర్శించుకునే వీలు కలిగింది. ఈ ఆలయానికి జంట నగరాల నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో మంచినీటి సౌకర్యం అరకొరగా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. చెప్పండి, భాగర్థ వివహం ప్రభుత్వం భాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం రామలింగేశ్వర. నా పేరు రవికాంత్ శర్మ. ఈ కీసరగిరి క్షేత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ కేసరగిరి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ కేసరగిరి క్షేత్రంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకే స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి అని నామకరణం చేశారు. అలాగే ఇక్కడ విశేషంగా పూజలు అంటే బ్రహ్మోత్సవాలు శివరాత్రికి జరుగుతాయి. 6 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరము నిన్ననే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, అంకురారోపణ, యాగశాల ప్రవేశం ఈ విధంగా జరిగింది. అయితే యాగశాల ప్రవేశం జరిగిన తర్వాత రుద్రహోమం జరుగుతుంది. ప్రతిరోజు 6 రోజుల పాటు రుద్రహోమం జరుగుతూనే ఉంటుంది. అలాగే స్వామివారు ఈ కీసరి గ్రామంలో నిన్ననే వేయించేశారు. అక్కడికి వెళ్ళాక అక్కడ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది. నిన్న రాత్రి అక్కడే ఉండి ఈరోజు రాత్రి మళ్ళీ స్వామివారు కొండపైకి వస్తారు. వచ్చాక ఈరోజు రాత్రి మళ్ళీ అత్యంత వైభవపేతంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. అన్ని క్షేత్రాల్లో కాకుండా విశేషంగా కీసరగుట్ట క్షేత్రంలో శివరాత్రికి ఒక రోజు ముందు ఇక్కడ కళ్యాణోత్సవం జరిపిస్తాము. అలాగే రేపు మహాశివరాత్రి అంటే ఆ శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కాబట్టి మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. మాఘ బహుళ చతుర్దశి కాబట్టి రేపు మహాశివరాత్రి ఉదయం 3 గంటలకి దర్శనాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపిస్తాము. లింగోద్భవ కాలంలో కూడా అభిషేకం జరిపిస్తాం. భక్తులు దర్శనంలో పాల్గొంటారు. అలాగే అభిషేకంలో పాల్గొనే అవకాశం లేదు కనుక ఇక్కడ సామూహిక